Jilalo Praja Pratinidala Sahakaramto Griha Nirmanalu Vegavantanga Purti Cheyalani Jilla Collector Praveen Kumar Adhikarulanu Adeshincharu. Griha Nirmana Sakha Adhikarulato Samiksha Nirvahincharu. Jagannanna Layoutlo Grihalanu Nirminchadaniki Labdidarulaku Avagahana Kalpinchalannaru. Avasaramaina Kulilu Materialku Gramala Variga Pranalikalu Tayaru Chesukovalani Suchincharu. Panulaku Isuka Korata Lekunda Cheryalu Teesukovalani Annaru. Puragatipai Prati Varam Samikshalu Nirvahinchanunnatlu Telipaaru. Ee Samaveshamlo JC Vishwanathan Griha Nirmana Shaka PD Sainath Kumar DRDA PD Baburao Palgonnaru. Sarpanch village style sarpanch, urban mayor, councillors, ward members, ఎవర్ సహకారంతో ముందుకు వెళ్తారు, ఎవరి సహకారంతో స్పీడ్ బాగా వస్తాయి మీకన్నా ఎవరికి తెలియదు. హౌసింగ్ డిపార్ట్మెంట్ మీరు కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటారు, గతంలో కూడా ఇలాంటి చేశారు, ఇప్పుడు కూడా చేయబోతున్నారు. కాబట్టి మీరు ఆ విధంగా మీరు ప్లానింగ్ ఉండాలి, కొద్దిగా కష్టపడాలి, మీ టీమ్ వర్క్ డెవలప్ చేసుకోవాలి. ఆ విధంగా ముందుకు వెళ్తే మనకు మంచి స్పీడ్ వస్తుంది, ప్రోగ్రెస్ వస్తుంది. రెండోది ఇప్పటి నుంచి స్టేట్లో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా మళ్ళీ ఒకరు చేసుకుంటాం, బట్ ఎవ్రీ వీక్ విల్ రివ్యూ అట్ మై లెవెల్ కలెక్టర్ రివ్యూ. జేసీ గారు రెగ్యులర్గా హౌసింగ్ రివ్యూ చేస్తూనే ఉంటారు, మీరు మాట్లాడుతుంటారు టెలికాన్ఫరెన్స్ కానీ వీడియో కాన్ఫరెన్స్ చేస్తారు. బట్ మై రివ్యూ విల్ బి వెరీ టు ద పాయింట్ రివ్యూ. మళ్ళీ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ ఏదైనా కన్వర్జెన్స్ ఇష్యూ. సో కన్వర్జెన్స్ ఇష్యూలో లేఅవుట్ వరకు ఇష్యూ ఉంటాయి మీకు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారం, పిఆర్ ఆర్డబ్ల్యూఎస్ సిపిడిసిఎల్ వాళ్ళ సహకారం, ఇది కూడా కొన్ని రోజులు ఇంకా అవుతాయి, వాళ్ళ పని అయిపోతాయి, దాని ఇట్ విల్ కమ్ టు యూ ఓన్లీ. వేరెవర్ సైట్ అలాట్మెంట్ సమస్య గురించి మాట్లాడతాము, బట్ కీపింగ్ ద మోటివేట్ బెనిఫిసి మోటివేటెడ్, ఆస్కింగ్ దెమ్ టు కమ్ టు ద సైట్, గ్రౌండింగ్, దెన్ ప్లానింగ్, మెసన్స్, మ్యాన్ పవర్, మెటీరియల్, మ్యాన్ అండ్ మెటీరియల్ ప్లాన్ చెప్తున్నా, మ్యాన్ అండ్ మెటీరియల్ ప్లాన్. సో మ్యాన్ అండ్ మెటీరియల్ ప్లాన్ మీ ఈచ్ విలేజ్ వైజ్ మీరు రెడీ పెట్టుకోవాలి, ఈచ్ లేఅవుట్ వైజ్ మీరు రెడీ పెట్టుకోవాలి. అక్కడ మీకు లోకల్ సర్పంచ్, మాజీ సర్పంచ్, ఇన్ఛార్జెస్, వాట్ ఎవర్ యూ కాల్, అంటే నాన్ ఆఫీషియల్స్, వాళ్ళు మీకు చాలా చోట్ల మీకు హెల్ప్ చేస్తారు. వాళ్ళు లీడర్షిప్ తీసుకుంటారు, ఎందుకంటే దే ఆర్ పొలిటికల్ స్టేక్. ఈరోజు వాళ్ళని అక్కడ బాగా చేస్తే దే హ్యావ్ ఎ ఫ్యూచర్. ప్లాన్ ఉండాలి, ఆన్ పేపర్ ఉండాలి, ప్రాక్టికల్ ప్లాన్ ఉండాలి. సిమెంట్ ఎక్కడి నుంచి వస్తాయి, శాండ్ ఎక్కడి నుంచి వస్తాయి, ఏ డేట్కి వస్తాయి, మేసన్స్ ఎవరు, ఈ మండలంలో కొన్ని మండలాలు ఉండకపోవచ్చు, వేరే మండలాల నుంచి తీసుకురావాలి పెట్టారు. ఇందులో టార్గెట్ 11884 ఇచ్చారు, బీబీఎల్ టు బిఎల్ 8 చేశారు 1%, దెన్ బిఎల్ టు బీబీఎల్ 49 ఇచ్చారు, 1 చేశారు 2%, ఆర్ఎల్ టు ఆర్సీ 5 ఇచ్చారు, 33 ఇచ్చారు, 15 ఇచ్చారు, 5 చేశారు, ఆర్సీ టు కంప్లీషన్ 6 ఇచ్చారు, ఏం అవ్వలేదు. ఒకసారి అర్థానికి 1 by 1 ఫాస్ట్గా చెప్తే దాన్ని అండర్స్టాండ్. వాళ్ళు ప్లేస్మెంట్ దగ్గర నుంచి చేయట్లేదు, వాళ్ళు ముందు పెట్టుకోండి మీరు ఫస్ట్, అలాగే 300 పక్కన ఉంటుంది, బ్యూటిఫుల్ సైట్ చెప్పండి నా అర్థంకి. సార్ మేము ముందు చేసౌట్ చేస్తాం సార్, చేసౌట్ చేసి వాళ్ళకైతే ముందు చేయించమన్నాను సార్, అలాగే చేస్తాం సార్. తర్వాత ఏ పంగ్లూరు సార్, నమస్తే సార్. మనం చెప్పినట్టుగా అందరినీ నిర్మాణం చేసి గ్రౌండింగ్ చేస్తాం సార్. ఆల్రెడీ నేను కూడా నేను తీసాను సార్, 5 ప్లేస్మెంట్లో ఒకటి గ్రూప్ లెవెల్ ఆల్రెడీ తీసాను సార్. అంటే కాబట్టి ఈరోజు ప్రతి ఈరోజు కలుపు సార్, కాబట్టి నేను చెప్పాను చేశారు. ఏ ప్రశ్న చేశారు? 5 బిఎల్ చేశారు సార్, బిబిఎల్ నుంచి బిఎల్ చేశాను. 5 చేశారు? అవును సార్. లేఅవుట్? అవును సార్. అలాగే బిఎల్ ట్రావెల్ ఒకటి చేశారు సార్. అలాగే ఆర్ఎల్ ఆఫీస్